ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం తిరుమల క్షేత్రంలో ఏర్పాట్లను పూర్తి చేసిన టిటిడి. తిరుపతిలో వైభవంగా గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేకం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నాపన తీరుమంజనం. కనువిందు చేసే జలపాతం, కరుణ చూపే కపిలేశ్వరుడు. పవిత్రోత్సవాలకు సిద్ధమవుతున్న తిరుపతి కపిలేశ్వరాలయం. తిరుమల క్షేత్రం సాలకట్ల ఆనివార ఆస్థానానికి సిద్ధమైంది. ఈ ఉత్సవానికి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పూర్వం దేవస్థానం ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కల మదింపును ఈ ఆనివార ఆస్థానం రోజున నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీన స్వామివారి ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. తిరుమలేశునకు జరిగే వార్షికోత్సవాలలో ఆషాఢమాసంలో జరిగే ఆనివార ఆస్థానం ఒక విశేషమైన ఉత్సవం. సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంక్రమణ జరిగే నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సౌరమానాన్ని అనుసరించే తమిళ కాలమానం ప్రకారం తమిళ ఆనిమాసం చివరి రోజున జరిగే ఆస్థానం కాబట్టి ఈ ఉత్సవాన్ని ఆనివార ఆస్థానం అని పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి నిత్య సేవలు పూర్తయిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై బంగారు వాకిలి వద్ద గరుడాళ్వార్కు అభిముఖంగా కొలువుదీరుస్తారు. తిరుచిపై విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువుదీర్చి విశేష అలంకరణలు చేస్తారు. శ్రీవారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఈ సందర్భంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించి అలంకరణ చేశాక ప్రసాదాలను నివేదిస్తారు. అక్షతారోపణ జరిగిన తరువాత దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారికి ఆలయ తాళాల గుత్తిని అందించి హారతి సెఠారి మర్యాదలు చేస్తారు. ఈ ఉత్సవంలో అర్చకులు, జియంగార్లు, ఆలయ ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు. శనివారం జరిగే ఆనివార ఆస్థానం సందర్భంగా ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి పుష్ప పల్లకీపై ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులకు ఉన్న కవచాలను తొలగించి నిర్వహించేదే జ్యేష్ఠాభిషేకం. ఏడాది పొడవునా జరిగే సేవలన్నీ కవచాలలోని ఉత్సవమూర్తులకే జరుగుతాయి. ఈ జ్యేష్ఠాభిషేకం రోజులలో మాత్రమే స్వామివారి అసలైన ఉత్సవమూర్తులను తిలకించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠాభిషేకం మొదటి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కళ్యాణోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం ఋత్వికులు శతకలశ స్థాపన, మహాశాంతి హోమం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు కంకణధారణ చేసి శుద్ధ జలంతో అభిషేకం చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం చేయడంతో మొదటి రోజు జ్యేష్ఠాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రం కపిలతీర్థం మార్గంలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో సుదర్శన హోమం శుక్రవారం ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సుదర్శన హోమ మహోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం నేటి నుంచి 3 రోజుల పాటు సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధి ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా జరిపి మహాపూర్ణాహుతి నిర్వహించారు. సకల చరాచర ప్రాణికోటికి అమ్మ, జగమేలు జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి భక్తుల కల్పతరువుగా విలసిల్లుతున్న చల్లని తల్లికి నిత్యం సమర్పిస్తున్న పంచహారతులు భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను అందిస్తున్నాయి. సాయం సంధ్యా సమయంలో డోలు, సన్నాయి మేళాలకు భక్తుల దైవనామ స్మరణలు తోడై అమ్మవారి పంచహారతుల కార్యక్రమం భక్తిరస భరితంగా సాగుతుంది. ఓంకారహారతి, నాగహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతులను కనకదుర్గమ్మకు సమర్పించే అపురూప ఘట్టాన్ని భక్తులు వీక్షించి ముగ్ధులయ్యారు.
తిరుపతిలోని కపిల తీర్థం పవిత్రమైన తీర్థరాజంగా ప్రాచీన పుణ్యక్షేత్రంగా వినితికెక్కింది. కపిల తీర్థంలో జూలై 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆకమొక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. శివకేశవ అభేదాన్ని చాటి చెప్పేలా ఈ ఆలయం శైవ వైష్ణవాలయాల సమాహారంగా వెలుగొందుతోంది. కపిలతీర్థంలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. కపిలతీర్థం ప్రవేశ మార్గం వద్ద నందీశ్వరుడి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తూ ఉంటుంది. నందీశ్వరుడి అనుమతి తీసుకుని భక్తులు కపిలతీర్థంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశ మార్గం దాటగానే ఆంజనేయ స్వామివారు అభయాన్నసుకుతూ దర్శనమిస్తారు. ఆంజనేయుడి ఆశీస్సులు అందుకుని ముందుకు సాగితే నమ్మాళ్వార్ సన్నిధి కనిపిస్తుంది. నమ్మాళ్వార్కు భక్తితో నమస్కరించి ముందుకు సాగితే కపిలతీర్థంలోకి అడుగు పెడతాం. కపిలతీర్థం జలపాతాన్ని దర్శించుకునే ముందే ఈ ప్రాంగణంలో ఉన్న ఆలయాలను ఓసారి దర్శిద్దాం. జలపాతానికి ఎదురుగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే జలపాతం పైభాగాన లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం కూడా ఉంది. తిరుమల శ్రీవారు తిరుచానూరులోని పద్మావతీదేవి వద్దకు ఈ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని గుహనుంచే వచ్చి వెళ్లేవారని భక్తుల నమ్మిక. ఈ ఆలయాలను దాటి కొద్దిగా ముందుకు వెళితే చక్కని పుష్కరిణి, కోట గోడల్లాంటి శేషాచల పర్వత సానువుల నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఉవ్విత్తర దూకే ఈ జలపాతం మిగతా రోజుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఈ జలపాతంలో పుణ్య స్నానాలు చేయడానికి టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులు తొలుత కపిలతీర్థంలో తీర్థ విధులు పూర్తి చేసి కపిలేశ్వరుడి దర్శనం చేసుకుని తిరుమల యాత్ర ప్రారంభించాలని పురాణోక్తి. ఇక ఈ పుష్కరిణి పక్కనే పశ్చిమాభిముఖంగా స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం గుహాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. సర్వాభీష్టాలను నెరవేర్చి భక్తులకు అభయముసగే కపిలేశ్వరుడి దర్శనం సర్వశుభప్రదం. ఈ నేపథ్యంలో కపిలతీర్థంలో పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కని ఏర్పాట్లు చేస్తోంది. జూలై 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢమాసంలో శుక్ల చతుర్దశి నాటికి పూర్తయ్యేలా పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన అంకురార్పణ, జూలై 16న పవిత్ర ప్రతిష్ట, జూలై 17న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 18న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. టీటీడీ పవిత్రోత్సవాలను ఆర్జిత సేవగా ప్రవేశపెట్టింది. 500 రూపాయలు చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. హైదరాబాద్ లో చారిత్రాత్మకమైన ఆలయంగా జంగల్ విఠోబా విరాజిల్లుతోంది. వందలాది సంవత్సరాల క్రితం అరణ్యంలో వెలిసిన భగవంతుడు వరదల్లో చిక్కుకున్న భక్తులను ఏ తీరున రక్షించారో ఆ వైనం తెలుసుకుందాం. హైదరాబాద్ ఉస్మాన్ షాహీ విఠల్ నగర్ లోని శ్రీ జంగల్ విఠోబా దేవాలయం ఇది. ఈ ఆలయ చరిత్రను తరచి చూస్తే భక్తుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఎన్నో దైవ లీలలు గోచరిస్తాయి. ప్రస్తుతం జనారణ్యంగా ఉన్న భాగ్యనగరంలో ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది ఉస్మాన్ షాహి. ఇక్కడ ముచికుంద నదీ తీరాన రుక్మిణీ సమేతుడై విఠోబాగా శ్రీకృష్ణ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. 5 శతాబ్దాలుగా జంట నగర వాసుల పూజలు అందుకుంటున్నాడు. 1908వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మూసీ నది వరదలు ముంచెత్తగా ప్రాణభీతితో పరుగులు తీసిన ప్రజలు ఈ విఠోబా ఆలయంలో తలదాచుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ జంగల్ విఠోబాను సంతానం కోసం పరితపిస్తున్న నిజాం నవాబు దర్శించుకున్నారు. స్వామి కృపతో సంతానం కలుగగా సంతోషించిన నవాబు 4 ఎకరాల స్థలాన్ని ఆలయానికి సమర్పించుకున్నట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో విఠోబా ఆలయంలో విశేష ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణ స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది. జంట నగరాల్లోనే కాక మహారాష్ట్ర నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి తరలివస్తారు. జయ జయ విఠల, జయహర విఠల అంటూ హరినామ స్మరణతో పులకిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, నాలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్య నదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం, తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు, కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి తిక్కచాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని మూవన్నెల జెండాను అందించిన మహనీయులు, కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయకం అపరూపం, కృష్ణాతీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని టిటిడి అనుబంధ శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్ సంగ్రహణం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి యాగశాలలో అంకురార్పణ చేశారు. ఇక కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో అక్షర దీవెన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై విఘ్నాధిపతి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం శాకంబరి ఉత్సవాలతో కళకళలాడుతోంది. అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళీదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరలు, పండ్లతో నీలాక్రమదేవిగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ నీలాక్రమ స్వరూపంతో దర్శనమిచ్చిన భద్రకాళీదేవిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి అనుబంధ దేవాలయం, శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ద్రౌపదీదేవికి, పోతురాజుకు ప్రత్యేక పూజలు జరిపి నగరోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాల మధ్య కాళహస్తి వీధిలో దర్శనమిచ్చిన ద్రౌపదీదేవిని భక్తులు దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండల సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏకకుండాత్మక సుందరకాండ యజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి తిరునాళ్ల ముగింపు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోలేరమ్మ దర్శనం కోసం బారులు తీరారు.
తమ పిల్ల పాపలు చల్లగా ఉండాలని వేడుకుంటూ అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ లో జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా జరిగింది. శ్రీ జగన్నాథ మందిరం నుంచి నింపూర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు వేడుకగా సాగిన ఈ రథయాత్రలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. శ్రీ సుభద్ర బలభద్ర సమేతంగా జగన్నాథ స్వామివారు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథాలపై కొలువుదీరి హరే కృష్ణ నామస్మరణల మధ్య విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనంపై కొలువుదీరి పురవీధిలో విహరించారు. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో చూడముచ్చటగా కొలువుతీరిన స్వామివారిని హనుమంత వాహనంపై దర్శనం చేసుకున్న భక్తులు తన్మయత్వంతో ఓలలాడారు. ఆదిలాబాద్ లోని శ్రీ సల్లపోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని పోచమ్మ తల్లికి భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించారు. అనంతరం వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమీపంలోని శ్రీ విజయ గణపతి ఆలయం భక్తుల కల్పతరువుగా విరాజిల్లుతోంది. ఎత్తైన గోపురాలతో చూడ చక్కగా కొలువుదీరిన ఈ ఆలయంలో విఘ్నాధిపతితో పాటు శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీ అభయాంజనేయ స్వామి నవగ్రహాలు భక్తుల పూజలందుకుంటున్నారు. ఇక రజత కవచంతో దర్శనమిచ్చే శ్రీ విజయ గణపతిని సేవిస్తే విఘ్నాలు తొలగి కార్యసిద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఆలయ ఆవరణలోని అశ్వద్ధ వృక్షం వద్ద భక్తులు ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని చెబుతారు. జంట నగరాలకు సమీపంలో నెలవై నిత్య పూజలతో కళకళలాడుతున్న శ్రీ విజయ గణపతి దేవాలయం వారాంతపు రోజుల్లో భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీ మనీలా మహాలక్ష్మి ఆలయంలో వరమహాలక్ష్మి పూజను నేత్రపర్వంగా నిర్వహించారు. మంగళప్రదాయినిగా అనుగ్రహిస్తున్న తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం సౌభాగ్యదాయకమని స్థానికుల విశ్వాసం. ఏటా ఆషాఢమాసంలో వేడుకగా జరిగే వరమహాలక్ష్మి పూజలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి త్రికాల అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం శోభాయమానంగా దర్శనమిస్తున్న మహాలక్ష్మీదేవి ఉత్సవమూర్తి సన్నిధిలో షోడశోపచార పూజలు జరిపి దీపారాధనలతో వరమహాలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనమందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 100,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా మహాలక్ష్మీనగర్లోని శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పార్చన చేశారు. సర్వశోభితంగా అలంకరించిన స్వామివార్లను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి సంపంగ పూలతో స్వామివారిని అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. విశాఖ మహానగరం చౌట్రీ ప్రాంగణంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో దశావతార మహోత్సవాలు మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా జగన్నాథుడు శ్రీకృష్ణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వెన్నకుండతో ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని బలభద్ర సుభద్రలను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు.
ఉత్సవాల్లో భాగంగా గీతా ప్రచార కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆషాఢమాస పూజల్లో భాగంగా ఏకదంతునికి పాలు, పెరుగు, పంచదార, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా చేశారు. తరువాత స్వామివారికి కవచధారణ చేసి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. హైదరాబాద్కి చెందిన శ్రీమతి గీతామాధురి బృందం ప్రదర్శించిన పలు నృత్యాంశాలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 138 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.